కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితులకు పౌష్టిక ఆహారం అందించడానికి ముందుకొచ్చిన యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అభినందనీయులని, వారి సేవలు అమోఘమని రాయలసీమ మహిళా సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు గోరంట శకుంతల అన్నారు. గురువారం యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారంతో రాయలసీమ మహిళా సంఘ గోరంట్ల శకుంతల నిర్వహణలో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కరోనా బారిన పడిన బాధితులకు, వారికి సహాయకారిగా ఉన్న వ్యక్తులకు, రోడ్లపైన ఫుట్ పాతలపైన ఉన్న అనాథలకు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన పట్టణాలలో భోజనం దొరకక ఆకలితో ఉన్న వ్యక్తులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం ప్యాకెట్లు, గుడ్డు, అరటిపండు అందజేశారు. ఈ సందర్భంగా గోరంట శకుంతల మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూ ప్రజల జీవన స్థితి గతులను అతలాకుతలం చేస్తుందన్నారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారికి, బాధితులకు సహకారంగా ఉన్న వ్యక్తులకు అన్నం దొరకక ఎక్కడ దొరుకుతుందా అనుకుంటున్న సమయంలో యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అనాథలకు, అభాగ్యులకు అపన్న హస్తం ఇస్తూ, నేనున్నాను అంటూ ఆకలితో ఉన్న వారికి నెల రోజుల పాటు రోజుకు ఒక్క పూట అన్నం, గుడ్డు, అరటిపండు పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యానికి శకుంతల ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఒక్కరోజే అన్నం పెట్టడం గగనమైన ఈ రోజుల్లో రోజుకు 200 మందికి భోజనం అందించడం అన్నది ఆషామాషి కాదన్నారు. ఇలాంటి ట్రస్టులు పేదలను, అభాగ్యులను, నిలువు నీడ లేని వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని ఆమె పేర్కొన్నారు. కొంచెం దూరం అన్నమ్మా, కొంచెం దూరం అయినా వాళ్ళు కడుతున్న ఏం చెప్తారు అందరికి. వచ్చేసాను. ఈరోజు కరోనా నేపథ్యంలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండడం వల్ల ఇక్కడ హాస్పిటల్లో కరోనా రోగులు కానీ నిరాశ్రయులు కానీ చాలామంది ఉన్నారు. అందులో వచ్చేసి ఈ లాక్డౌన్ సమయంలో హోటళ్ళు లేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు యూపీ నరసింహారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మా రాయలసీమ మహిళా సంఘ్ నిర్వహణలో ఈరోజు ఇక్కడ 200 మందికి భోజనాలు సప్లై చేయడం జరిగింది. భోజనాలు అంటే కూడా అలా ఇలా కాకోకుండా ఒక మిటమిన్ లాగండి, మంచిగా ఒక ఎగ్గు ఇచ్చాము, పెరుగన్నము, కలర్ రైసు, మామిడికాయ చట్నీ, ఒక పండు, ఇట్లా క్వాలిటీతో ఇవ్వాలా ఒక మనిషికి అనే విధంగా
పేషెంట్లకైతేమి ఇక్కడ ఉన్న నిరాశ్రయులకైతేమి ఇలాంటి ఫుడ్ ఇవ్వాలనే నిశ్చయంతో ఈ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇలాగే ఒక నెల రోజులు కొనసాగించాలనుకుంటున్నాము. ఇలాగే సంఖ్యను కూడా పెంచాలనుకున్నాము. 200 నుంచి 500 దాకా దాని రెండు సంఘాల ద్వారా ముందుకు చేయాలనే తపనతో ఈరోజు ఇక్కడ పెద్ద హాస్పిటల్లో చేయడం జరిగింది. కాబట్టి పర్మిషన్ తీసుకున్నాము. నెల రోజులు మేము కంటిన్యూగా ఇక్కడ వాళ్ళకి పెట్టాలనే నిశ్చయంతో ఉన్నాము. కాబట్టి ఈరోజు మాకు వీళ్ళని కడుపు నింపడం చాలా సంతోషంగా ఉంది. అన్నం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటివి కానీ చూసి ఇంకా చాలామంది దాతలు కానీ ముందుకొచ్చి మాకు హెల్ప్ చేస్తే దాన్ని మనం సద్వినియోగం చేస్తూ ఇంకా ఒక 10 మందికి దానం చేసే విధంగా ముందుకు వెళ్తాము. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ ఇక్కడ చేసే కార్యక్రమాలకి ఇంకా మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా గతంలో కానీ ఇంకా చేసే విధానంలో కానీ ముందుకు పోతామని తెలియజేస్తున్నామండి. నా పేరు గోరెంట్ల శకుంతల, రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు.